ప్రభుత్వం ఇచ్చే పథకాలు నవరత్నాల వరకే చాలామందికి తెలుసు. అందులో కూడా చాలా విషయాలు డీటెయిల్గా తెలియదు. కానీ ఇట్లాంటి పథకం కూడా జగనన్న విద్యేసి విద్యాదేవన్ ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో చిట్ట చివరిలో ఇచ్చారు, దాన్ని ఆపేశారంటూ తెలుగుదేశం రద్దు చేస్తే ఇప్పుడు వీళ్ళు మొదట్లో కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నారు. అదే సందర్భంలో సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అనే డబ్బులు ఇస్తున్నారని మనకు తెలుసా అంటే నాకు తెలిసి అయితే తెలియదు. గతంలో ఇచ్చినట్టు కూడా ఐడియా లేదు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకి 41 కోట్లు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన 95 మందికి, మెయిన్స్లో ఉత్తీర్ణ సాధించిన 11 మందికి ప్రోత్సాహకంగా 1 కోటి రూపాయలు, మొత్తం 42 కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన వాళ్ళకి 100,000 రూపాయలు, మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులు అయితే అదనంగా 50,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. టోటల్గా 10 నెలల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 408 మంది విద్యార్థులకి 107 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్తోంది.